ఎలా వదిలేయాలి? నువ్వు చేసిన పని వల్ల నీతో నిశ్చితార్థం చేసుకున్నందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఆనందంగా జీవిస్తున్నావు కదా, అదెక్కడ న్యాయం? ఏదో తెలియకుండా జరిగిపోయింది, నన్ను వదిలేయ్. తెలియకుండా జరిగిందా? ఏదో తెలియకుండా జరిగింది. మా అమ్మ నిన్ను చూడ్డానికి వచ్చింది, అది తెలియకుండా జరిగిందా? నీకు నాకు నిశ్చితార్థం జరిగింది, అది తెలియకుండా జరిగిందా? ఓ ఫోటో ఇచ్చి పంపించారు కదా, ఓ ఫోజు కొట్టి నుంచున్నావు, అది కూడా తెలియకుండా జరిగిందా? పెళ్లి ముహూర్తం రోజునే ఎవరితో వెళ్ళిపోయావు కదే, అది తెలియకుండా జరిగిందా? నాతో ఫోన్లో నేను నచ్చానని చెప్పావు కదా, అబద్ధం చెప్పావు కదా, అది తెలియకుండా జరిగిందా? నేను చూడ్డానికి వస్తానని తెలిసి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే వాడితో లేచిపోయావే, అది తెలియకుండా జరిగిందా? వాటన్నింటికంటే మించి నిన్ను భారీగా తలుచుకుని ఎన్నో కరుణకని పిల్ల పాపలతో జీవించానే నేను, అది తెలియకుండా జరిగిందా తెలుసా? సారీ, ఈ విధంగా జరుగుతుందని నాకు తెలియదు. ఏం తెలుసా నీకు? నువ్వు లేచిపోయిన తర్వాత కళ్యాణ మండపానికి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను దారుణంగా మాట్లాడిన మాటలకి మా అమ్మ తుపాకీతో కాచుకుని చనిపోయింది, అది తెలుసా నీకు? ఈ చేతుల్లో ప్రాణాలు వదిలేసింది, అది తెలుసా నీకు? ఇదేంటో తెలుసా నీకు? మా అమ్మని చంపిన బుల్లెట్ అయ్యేది. మా అమ్మ కాల్చుకుని చనిపోయినప్పుడు ఆ శబ్దం నా మైండ్ లో ఇంకా మారుమోగుతూనే ఉంది, అది తెలుసా నీకు? ఇంకా మీ నాన్న ఏమయ్యాడో తెలుసా? నువ్వు లేచిపోయిన షాక్ కి నా కూతురు లేచిపోయిందని తెలిసి నా కూతురు లేచిపోయిందని వాగుతూ 10 రోజుల దాకా పచ్చి మంచినీడు కూడా ముట్టకుండా చనిపోయాడే, అది తెలుసా నీకు? అది మాత్రమేనా? ఆ తర్వాత రోజు మీ అమ్మ కూడా చనిపోయింది. యూ సెల్ఫిష్. మా అమ్మ నన్ను ఎంతో చక్కగా పెంచింది, అలా పెంచిన నేను పిచ్చివాణ్ణి అయిపోయాను కదే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ వల్ల, మీ అలక్ష్యం వల్ల, మీ స్వార్థం వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా? ప్రజల్ని కాపాడాల్సిన పోలీసునైన నేను నీ వల్ల 6 ప్రాణాలు తీశానే, 6 ప్రాణాలు తీశానే, అది నీకు తెలుసా? తెలుసా? ఇలాంటి దాన్ని ప్రాణాలతో వదలకూడదు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా ప్రేమ కోసం మా అమ్మ నాన్నని పోగొట్టుకున్నాను, మిమ్మల్ని కూడా అంతకొన్ని చేశాను. ఇంతమంది సమాధుల మీద నేను సుఖంగా ఉన్నాను అంటే ఐ ఫీల్ అషేమ్డ్, గిల్టీ. ప్లీజ్ కిల్ మీ, నన్ను చంపేయండి, నేను బతకూడదు. ప్లీజ్ కిల్ మీ, నన్ను చంపేయండి సూర్య, ప్లీజ్ కిల్ మీ, చంపేయండి సూర్య, ప్లీజ్ నన్ను చంపేయండి. Oh!
అంతా నీ వల్లే రమ్య. వద్దు వద్దు నా రోజే చెప్పా, నువ్వు నా మాట వినలా. ఇప్పుడు ఏమైందో చూసావా? ఆ రోజు ఏమన్నావు? నేను దేని లెక్క చేయను. వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసిందే న్యాయం అన్నావు. ఇప్పుడు ఏమైందో చూసావా? ఓ మంచి పోలీస్ ఆఫీసర్ నీ వల్ల నేరస్తుడై ఎలా చనిపోయాడో చూసావా? తప్పు చేసావు రమ్య, మనం చాలా పెద్ద తప్పు చేసావు. నన్ను క్షమించమని అడగద్దు, సూర్యని క్షమించమని అడుగు. అప్పుడైనా తన ఆత్మ శాంతిస్తుంది. క్షమించండి సూర్య, నన్ను క్షమించండి సూర్య, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి.